ఇప్పుడే ఈ పిక్చర్ చూసిన తర్వాత మనసులో ఫీల్ అయ్యే మాటలు నేను చెప్పగలను. ఫస్ట్లీ అర్జున్ గారిని చూస్తున్నంతసేపు, తిరిగి మళ్ళీ నేను 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత అర్జున్ చూస్తున్నంతసేపు ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ట్రూ సోల్జర్కి ఏ విధంగా యాక్ట్ చేశాడో అన్నది చాలా మెచ్చుకోదగిన విషయం. అండ్ త్రూఅవుట్ పిక్చర్లు ఏంటంటే ఆ అథెంటిసిటీ, ఆ రియాలిటీతో నటించడం అర్జున్ గారిని ఖచ్చితంగా నేను చాలా కమెంట్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొన్ని సీన్స్ ఎలా ఉన్నాయంటే, యాక్చువల్లీ సోల్జర్ ఒక్క నిజ జీవితంలో జరిగే సీన్స్ అయ్యి, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీస్ వాళ్ళ కంప్లైంట్స్ వినకపోవటం ఒక్కోసాట, సిమిలర్లీ ఎంఆర్ఓ దగ్గర సీన్స్. ఆ సీన్స్ చూస్తుంటే అట్లీస్ట్ నాకు పర్సనల్గా తిరిగి మళ్ళీ ఆర్మీలో చేస్తున్నానా అన్నంత అథెంటిక్గా సీన్స్ తీయగలిగాయి. సో ఓవరాల్ నేను ఈ డైరెక్టర్ని, అర్జున్ గారిని, కంప్లీట్ యూనిట్ని ఐ షుడ్ థ్యాంక్ దెమ్. తిరిగి యాక్చువల్ లైఫ్ ఆర్మీలో ఉన్న దీనిగా తీయగలిగారు. థ్యాంక్ యూ. సినిమా చూసినంతసేపు 1999లో కార్గిల్ ఆపరేషన్స్ టైంలో నేను ఎగ్జాక్ట్లీ కార్గిల్లోనే ఉన్నాను. 2 మంత్స్ కంటిన్యూస్లో అక్కడ ఉండి మ్యాక్సిమం బార్డర్లో జరిగే విషయాలన్నీ ఇందులో చిత్రీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆ రోజులు కూడా మీరు మమ్మల్ని మళ్ళీ గుర్తు చేసుకునేలా చేశారు. అండ్ స్పెషల్లీ జనరల్ రావు గారు చెప్పినట్టు అర్జున్ గారు యాక్ట్ చేసిన స్టైలు, ఆయన తాలూకా ఆర్మీ తాలూకా జోష్ అంటారు కదా, ఆర్మీలో అందరికీ జోష్ ఎక్కువ ఉంటుంది. ఆ జోష్ చూసిన తర్వాత మా వెనక జీవితాలన్నీ మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి. ఈ విధంగా చిత్రీకరించినందుకు, దేశానికి మెసేజ్ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ అర్జున్ గారు చాలా చక్కగా నటించినందుకు డైరెక్టర్ గారిని నా అభినందనలు ఇస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఆర్మీ సోల్జర్స్కి ఉండే ప్రాబ్లమ్స్ సైకలాజికల్గా ఏవి విషయాల గురించి వాళ్ళు ఉంటారో దాని గురించి కొంచెం దీంట్లో చూపించారు. అది యాక్చువల్గా వాస్తవంగా ఇంకా చాలా కొంచెం క్రూరంగానూ దారుణంగా ఉంటుంది. ఇది కొంచెం డ్రామటైజ్ చేసి చూపించారు. కానీ ఈ విషయాలు అందరికీ తెలిస్తే మన దేశం మనది అని చెప్పని అందరిలోనూ ఒక చైతన్యం తేగలిగితే మనకు కావాల్సింది ఇంకేంటండి. వెరీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. ఇలాంటి మూవీస్ సివిల్లోకి రావడం మాకు చాలా ఆనందం. బయట వాళ్ళకి తెలియదు ఆర్మీ పీపుల్ ఎట్లా ఉంటారు ఏంటి అని, చాలా వరకు అవగాహన వస్తుంది దీని మూలం. సినిమా చూశాను. ఈ సినిమాని సైనికులు, మాజీ సైనికులతో కలిసి చూడడం చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాం. బయటకు వచ్చిన తర్వాత అనిపించింది, నిజంగా ఇంత చక్కటి చిత్రం జీవితంలో మర్చిపోలేని చిత్రం చూసే అవకాశం దొరికింది ఈరోజున. ఈ చిత్రం చూసిన తర్వాత మనం ఎందుకు సైనికులు కాలేకపోయామా అని తప్పకుండా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. నిజంగా బార్డర్లోకే వెళ్ళి మనం పోరాటం చేయక్కర్లేదు, సమాజంలో ఉండి కూడా మనం సైనికుడిలాగా బతకచ్చు అని నిరూపించిన సినిమా ఇది. తప్పనిసరిగా మంచి విజయాన్ని ఈ సినిమా సాధిస్తుందని ఆశిస్తున్నాం. జై హింద్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.